నమస్కారం. టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో శాజాపురం జడ్పీటీసీ ఎన్నికల గెలుపు నేపథ్యంలో జరిగిన సమీక్ష నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో మంచి జోష్ నింపింది. వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే మీ ప్రీతం నేత జీవీ ఆంజనేయులు చిత్తుచిత్తుగా ఓడించి తీరుతాడని శాజాపురం ఫలితాలు చూస్తే అర్థమవుతుందని చంద్రబాబు కితాబిచ్చారు. వినుకొండ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీకి వస్తారని వెల్లడించారు. 171 నియోజకవర్గాల్లో తొలిసారిగా అధినేత చంద్రబాబు వినుకొండ సీటుపై జీవీకి క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆంజనేయులు నరసరావుపేట ఎంపీకి బరిలో ఉంటారని జరిగిన ప్రచారానికి చంద్రబాబు క్లారిటీతో ఆ కథ ముగిసినట్లయింది. వినుకొండ ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు పోటీ చేస్తారని అధినేత స్పష్టంగా ప్రకటన చేయడం కార్యకర్తల్లో నూతన ఉత్సాహానికి దారితీసింది. ప్రజాభిమానం కలిగి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆంజనేయులకు తెలుగుదేశం పార్టీ సైనికుడిగా పనిచేస్తున్న జీవీ ఆంజనేయులకు తిరిగి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శాజాపురం జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పార్టీ క్యాడర్ నేతలను జీవీ ఆంజనేయులను ఆయన అభినందించారు. అధికార వైసీపీ ప్రభుత్వ బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా పార హైమావతి గెలుపు ప్రజల్లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకకు నాంది అని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ అధినేత చంద్రబాబు నాయుడికి తన పట్ల ఉన్న అపారమైన నమ్మకాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మిమ్మల్ని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు వినుకొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని బాబుకి ఆంజనేయులు భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా అధినేతతో జరిగిన శాజాపురం సమీక్ష నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.